హాయ్ బీట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. తెల్లనివ్వండి పాలు కావని సామెత, అలాగే ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో తెల్లగా ఉన్నంత మాత్రాన అవి పాలు పెరుగు అనుకోమాకండి. అమోనియా వంటి విష రసాయనాలతో కృత్రిమ పాలు పాల పదార్థాలను తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలా పాలు పెరుగులో రసాయన మిశ్రమాలను కలిపి కల్తీ చేసే అక్రమ వ్యాపారులు కొందరు పాత బస్తీలో కొద్ది రోజుల క్రితం పోలీసులకు పట్టుబడ్డారు. ఈ దాడుల్లో పోలీసులకు నివ్వెరపోయే నిజాలు తెలిసాయి. దీంతో ఇక కల్తీ వ్యవహారాలను అడ్డుకునేందుకు వరుస దాడులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో వారిష్ ఆలీ అనే వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. పోలీసులు ఆకస్మిక దాడుల్లో అప్పటికప్పుడు పాలను స్వాధీనం చేసుకుని పరీక్షలకు పంపారు. పాలపొడి, గేదెల పాలు, పెరుగులో రసాయనాలు కలిసిన విషయం పాత బస్తీలోని కామటిపురాలో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో వెలుగులోకి వచ్చింది. ఇంతకు కల్తీ ఎలా చేస్తారంటే, శివారు ప్రాంతాల్లో గేదె పాలను తీసుకొచ్చి వాటిలో సగం వరకు నీళ్లు కలిపి అమూల్ బ్రాండ్ పాలపొడిని కలుపుతున్నారు. పాలు చిక్కగా ఉండేందుకు రసాయనాలు కలుపుతున్నారు. పెరుగు తయారీ చేసేందుకు పాలను వేడి చేసే సమయంలో వేగంగా మరిగేలా మరికొన్ని రసాయనాలను వేస్తున్నారు. వీటిని వినియోగిస్తే ఆరోగ్యంపై తక్షణ ప్రభావం లేకపోయినా వారం 10 రోజుల్లో విరోచనాలు, కడుపులో నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. పైగా పాలపొడిని నీళ్లలాగా చేసి రసాయనాలు కలిపితే పెరుగు మరింత తెల్లగా మారుతుందని వ్యాపారులు తెలుసుకుని లీటర్ల కొద్దీ పాలు పెరుగును తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. పాత బస్తీతో పాటుగా మహానగరంలో పాలు, పెరుగు, మసాలాలు, ఇతర ఆహార పదార్థాలను కల్తీ చేసే ప్రాంతాలను పోలీసులు, ఉన్నతాధికారులు జియో సెన్సింగ్ పరిజ్ఞానంతో గుర్తిస్తున్నారు. ఇక ఆయా ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ కు వెళ్లి కల్తీ చేసే ప్రాంతాలు చేయిస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. పాత బస్తీ, పహాడి షెరీఫ్, కాటేదాన్ పారిశ్రామిక వాడల్లో యథేచ్ఛగా కల్తీ జరుగుతున్నట్లు ఇప్పటి వరకు నిర్ధారణ అయ్యింది. పాత బస్తీలోని నిర్మానుష్య ప్రాంతాలు పాతబడ్డ ఆయిల్ మిల్లులు, మెకానిక్ షెడ్లు, ప్రముఖ బ్రాండ్ల ఆహార పదార్థాలు తయారవుతున్న గోదాములు, పరిసర ప్రాంతాల్లో నేరగాళ్లు పాలు, పెరుగుతో పాటు మసాలా, కారం, పసుపును కల్తీ చేసి హోల్సేల్ మార్కెట్ కు తరలిస్తున్నారు. కిలోల లెక్కన ప్యాక్ చేసి మార్కెట్ లోకి వదులుతున్నారు. 1 కిలో కారంలో 150 గ్రాముల తవుడు, 100 గ్రాములు, 200 గ్రాముల పసుపులో స్వల్ప పరిమాణంలో రంపపు పొట్టుతో పాటు రసాయనాల పొడిని కలుపుతున్నారు. వీటిని నగరంలోని హోల్సేల్ మార్కెట్లకు అమ్మడంతో పాటుగా కర్నూలు, అనంతపురం, బీదర్, గుల్బర్గాలకు సరఫరా చేస్తున్నారు. గతంలో వీటిపై దృష్టి కేంద్రీకరించడంతో కొంత కార్యకలాపాలు తగ్గాయి. కొత్తగా పాలు, పెరుగు, తేనె కల్తీ చేస్తున్న నేపథ్యంలో మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఉంచుతామని చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రజలు అప్రమత్తతతో ఏవి అసలు, ఏవి నకిలీ అనేవి తెలుసుకుని మసలుకోవాలి. ఈ విషయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.